वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स मा कंपनी पेर रॉयल इंजीनियरिंग वर्क्स पुद्दूर कडप जिल्ला आंध्र प्रदेश इप्पुडु मीरु चूस्तुन्न प्लेट्स टेबल मीदकु पेट्टुकुने पल्चडि पतला प्लेट्स సన్న ప్లేట్స్ కంచాల ప్లేట్స్ బంతి ప్లేట్స్ అని పిలుస్తారు. ఇలాంటి ప్లేట్స్ మనం తీసుకోవడానికి కేవలము వితౌట్ మనిషి లేకుండా ఆటోమేటిక్గా తయారు చేసే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ పల్సటి పతలా ప్లేట్స్ ఏ విధంగా తయారు చేస్తామో ఇప్పుడు కంటిన్యూ వీడియోలో చూడండి. ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకి మిషన్ వెనకాల 4 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. మనము ఎలాంటి ఆపరేటర్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్స్ సన్న ప్లేట్స్ కంచాల ప్లేట్స్ బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఎన్ని రోల్స్ పెట్టుకుంటే అన్ని రోల్స్ ప్లేట్ తయారవుతాయి. ఒక్కొక్క రోల్కు ఒక్కొక్క ప్లేట్ తయారవుతాయి. 4 రోల్స్ పెట్టుకుంటే 4 ప్లేట్స్, 5 రోల్స్ పెట్టుకుంటే 5 ప్లేట్స్, ఈ విధంగా 3 రోల్స్ పెట్టుకుంటే 3 ప్లేట్స్ తయారవుతాయని గమనించండి. ఈ పల్సటి పతలా ప్లేట్స్ సైజ్ వచ్చేసి మనకి అనేక రకాల ప్రాంతాలలో అనేక రకాల సైజులు వాడతారు కాబట్టి 13.5 అంగుళాలు కానీ 14.5 అంగుళాలు కానీ 15.5 అంగుళాలు కానీ వాడతారు. ఈ విధంగా మనము నిమిషానికి ప్లేట్స్ అనేటివి 10-20 నుంచి 30 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్ని మనము ఇంటి కరెంటు కాకుండా, మనము డొమెస్టిక్ కరెంటు కాకుండా కమర్షియల్ కేటగిరీలో ఫిట్ చేసుకోవాలన్న భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో ప్లేట్స్ మనము క్రాస్ గుర్తు, రెడ్ కలర్ క్రాస్ గుర్తు ఇంటూ మార్క్ పెట్టిన ఇలాంటి ప్లేట్స్, అంటే మందం ప్లేట్, లవ ప్లేటు, బఫే ప్లేటు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు మనం ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేమని మీకు ఒక సింబల్ క్రాస్ గుర్తు వేయడం జరిగింది. సో మనము ఇలాంటి బఫే ప్లేట్లు, గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు కానీ, సిల్వర్ ప్లేట్లు కానీ, మల్టీ కలర్ బఫే ప్లేట్లు కానీ ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఎందుకు తయారు చేసుకోలేమంటే ఈ బఫే ప్లేట్లు అనే రా మెటీరియల్ షీట్లు అనేటివి మనకు రోల్స్ రూపంలో అందుబాటులో ఉండవు. ఈ పీసుల్లాగా షీట్లు ముక్కల్లాగా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్లేట్స్ మనం ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. సో ఈ మిషన్లో మనము ఎలాంటి టీ కప్పులని, ప్రసాద కప్పులని, డోనా కప్పులని, టిఫిన్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేమని గమనించండి. చాలామంది అవగాహన లేకుండా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా, లేదంటే అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మీకు అవగాహన కోసము, అండర్స్టాండింగ్ కోసము మీకు ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మనకి కేవలము తక్కువ స్పేస్లో ఆక్రమిస్తుంది. మనము ఇంట్లో ఉండే రూమ్ స్పేసు 10x10 కానీ, 10x15 కానీ, 10x20 కానీ స్థలము స్పేస్ ఉంటే సరిపోతుంది. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోజుకి 8,000 నుంచి 15,000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ పల్చటి పతలా ప్లేట్స్, సన్న ప్లేట్స్, బంతి ప్లేట్స్, కంచాల ప్లేట్స్ వారి ప్రాంతాల పేర్లు బట్టి పిలుస్తారు. మనకి ఈ ప్లేట్స్ అనేటివి మనకి మార్జిన్ ఎలా ఉంటుందంటే మనకి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో ఉంటుంది. సో మనకి రోజుకు 8,000 నుంచి 15,000 ప్లేట్లు చేసుకుంటే మనకు 8,000 ప్లేట్లు అనుకోండి, 8,000 ప్లేట్లు x 10 పైసలు అంటే 800 రూపాయలు మార్జిన్ ఉంటుంది. అది కూడా మీరు సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే మీరు అమ్ముకునే విధానం మీద, మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. మరి యొక్క విషయం ఏంటంటే ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కొంటాము, కోర్టు అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది. సో మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు తిరిగి మీ దగ్గరే కొంటామనే మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. సో ముఖ్యంగా మహిళలందరికీ మీరందరూ జాగ్రత్త ఉండవలసిందిగా కోరుతున్నాను. మహిళలైనా పురుషులైనా, ఎవరైనా మేలైనా ఫీమేలైనా
మిషన్లు కొనుక్కొని రామిడిలు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో మనకు బఫే ప్లేట్లు, అంటే బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, గ్రీన్ కలర్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ కానీ, స్క్వైర్ ప్లేట్ కానీ, మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో కానీ, లేకుంటే మాన్యువల్ ప్రెస్ అంటే లెగ్ ప్రెస్ మిషన్లో కానీ మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ డైలీ మార్చుకొని పల్చడి పతలా ప్లేట్స్, కంచాల ప్లేట్స్, మనకి బంతి ప్లేట్స్, టేబుల్ మీద పల్చడి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఈ వీడియోలో రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టేట అన్ని ప్లేట్స్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైలో కానీ, సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో కానీ, మనము రెగ్యులర్ మిషన్లో మనము ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని, ఇలాంటి పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనము మాన్యువల్ ప్రెస్, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మోడల్ మిషన్లలో మనం ఇలాంటి గ్రీన్ కలర్ స్క్వైర్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ సర్కిల్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిల్వర్ కలర్ ప్లేట్స్, బఫే ప్లేట్, మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ కానీ, సిల్వర్ కలర్ స్క్వైర్ ప్లేట్స్ కానీ, గ్రీన్ కలర్ స్క్వైర్ ప్లేట్స్ కానీ మనం ఈ సెమీ ఆటోమేటిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి ప్లేట్స్ అనేటివి మనకి నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ల వరకు మనం చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము షీట్ పెట్టడం, గేర్ మార్చడం, తయారైన ప్లేట్ బయటకు ఇలాంటి మిషన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మాన్యువల్ లెగ్ ప్రెస్ మిషన్, అంటే మనము షీట్ పెట్టడం కాలుతో తొక్కడం. ఈ విధంగా కాలుతో తొక్కడం వలన మనము షీట్ పెట్టి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. దీంట్లో మనము షీట్ పెట్టడము, కాల్చి తొక్కడం చాలా ఈజీగా ఉంటుంది. కేవలము ఈ మిషన్ని మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు. ఈ లెగ్ ప్రెస్ మిషన్ని మన ఆడవాళ్ళు ఆపరేట్ చేయలేరని గమనించండి. ఇలాంటి మనము షీట్ పెట్టి కాల్చి తొక్కడం వల్ల ఇలాంటి ప్లేట్, గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై మార్చుకొని మనము పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కేవలము మనం ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలము ఒక స్విచ్ ప్లగ్ పెట్టేసి మనం కాలుతో తొక్కడం వల్ల ప్లేట్లు ఈజీగా తయారవుతుంది. మనకు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ మనకు కేవలము లెగ్ ప్రెస్ మిషన్, మాన్యువల్ లెగ్ ప్రెస్ మిషన్, ఫుట్ ప్రెస్ మిషన్ మనకు కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కేవలం ఏదో ఒక డై మాత్రమే వస్తుంది గమనించి. ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై రెగ్యులర్ మిషన్. ఇలాంటి మిషన్లో మనము ఇలాంటి గ్రీన్ కలర్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కలర్ కలర్ సిల్వర్ కానీ, మల్టీ కలర్ ప్లేట్స్ కానీ, ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో మనం అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు, అంటే పల్చడి పతల ప్లేట్స్, సన్న ప్లేట్స్ చేసుకోవచ్చు. కానీ కేవలం ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోవడం, కేవలము బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు కానీ, లేదంటే డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ సిల్వర్ పతలా పల్చడి పతలా ప్లేట్స్ కానీ, సన్న ప్లేట్స్ కానీ, బంతి ప్లేట్స్ కానీ, కంచాల ప్లేట్స్ కానీ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క మోటార్ వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ 1 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వలన మీకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని గమనించండి. ఈ మిషన్లో మనం నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి షీట్ పెట్టడము, ఇలాగ గేర్ ఉంటుంది, ఆ గేర్ని అలా వెనక్కి లాగే 1-2 సెకండ్లు లాగిన తర్వాత అదే గేర్ని ముందుకు లాగడం వల్ల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్. సో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్, డబుల్ డై పేపర్, పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. మనము కావాలనుకుంటే పైన ఒక ప్లేట్ సర్కిల్ ప్లేట్స్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ కింది డైలో మన స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా మనము మల్టిపుల్గా 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో బఫే ప్లేట్లు, గుండ్రని సర్కిల్ ప్లేట్స్ ఈ విధంగా మనం షీట్ తయారైన ప్లేట్ బయట తీయాలి. సో కింద షీట్ ఆల్రెడీ పెట్టాము కాబట్టి మరొక షీట్ తీసుకొని పైన
ఇలాంటి మల్టీ కలర్ షీట్ తీసుకొని పై డైలో పెట్టే మనం గేరు వెనక్కి లాగడం వలన డై పైకి పోతుంది, కింద ఆల్రెడీ షీట్ పెట్టాం కాబట్టి గ్రీన్ కలర్ ప్లేట్ మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ తీసిన తయారైన ప్లేట్ డైలో మరీ ఒక షీట్ పెట్టేసి ఈ విధంగా డై గేరు వెనక్కి లాగినప్పుడు ఒక ప్లేట్ తయారవుతుంది, గేరు ముందుకు లాగినప్పుడు ఒక ప్లేట్ తయారవుతుంది. మీకు నిమిషానికి దీంట్లో మీకు ఎంత లేదన్నా 15 నుంచి ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటారు. ఈ మోటార్ని మనం ఇంటి కరెంట్ కనెక్షన్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీలో ఫిట్ చేసుకోవడం భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులను సలహా ఇస్తున్నాను. సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్. పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. పైన సర్కిల్ ప్లేట్, ఇలాంటి సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కింది డైలో మనం స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రకారము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు డైలీ ప్రొడక్షన్ అనేది మీరు చేసుకునే ఆపరేటింగ్ మీద 5000 నుంచి 10000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ప్రతి ప్లేట్ మీద 10-15 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. సో సర్కిల్ ప్లేట్ మీద 10 పైసలు, స్క్వైర్ ప్లేట్ మీద 15 పైసలు అదనంగా మీకు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్, గేర్ మీద గేర్ ఆపరేట్ చేసిన ఒక ప్లేట్ తయారు, మళ్ళీ ఒక గేర్ లాగినప్పుడు ఇంకొక ప్లేట్ తయారు చేసుకోవచ్చని, చాలా తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది. సో మీకు అందరికీ చాలా కన్వీనియంట్గా ఈజీగా ఉంటుందని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై రెగ్యులర్ మిషన్. ఈ మిషన్లో మనకు డైలు పక్క పక్కన ఉంటాయి. సో మనకు కన్వీనియంట్ లేకుంటే ఒకే పర్సన్ అయినా 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకు ఇద్దరు ఆపరేటర్స్ ఉంటే 2 ఆపరేటర్లు పెట్టి మనం 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు షీటు ఇలా పెట్టడం, గేర్ వెనక్కి లాగిన తర్వాత మనకి 1-2 సెకండ్లు ఆగుతాము. సో మరీ ఒక షీట్ తీసుకొని పక్క డైలో ఇలా షీట్ పెట్టేసి కేవలం ఒకే పర్సన్ మనం 2 ప్లేట్లు తయారు చేయొచ్చు. ఇలా షీట్ పెట్టేసి గేర్ లాగి వెనక్కి లాగడం వలన డై పైకి మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయిన తర్వాత 1-2 సెకండ్లు ఆగి గ్యాప్ ఇవ్వాలి. ఈ విధంగా ఫస్ట్ పెట్టిన మొదట్లో పెట్టిన డైలో మనం గేర్ ముందుకు లాగితే ఈ తయారైన ప్లేట్ ఈ విధంగా తయారు చేసు. కేవలము ఒకే మనిషి కూడా ఈ సైడ్ బై సైడ్ పక్క డైలలో రెగ్యులర్ మిషన్లలో 2 ప్లేట్లు తయారు చేసుకో. ఈ విధంగా స్క్వైర్ ప్లేట్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా పక్క డైలో సర్కిల్ ప్లేట్స్, రౌండ్ కలర్ బఫే ప్లేట్ కూడా ఈ డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ డబుల్ డై మిషన్ డైలు అనేటివి మిషన్లో పక్క పక్కన ఉంటాయి. 2 ఆపరేటర్స్ ఉంటే 2 ఆపరేటర్స్ తయారు చేయొచ్చు. 2 ఆపరేటర్స్ లేకుంటే సింగిల్ పర్సన్ అయినా మనము ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చని మీకు అందరి ఐడియా కోసము మీకు ఈ వీడియో డెమో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం డై ఫస్ట్ 2వసారి పెట్టిన ప్లేట్ డైలో సర్కిల్ ప్లేట్స్ ఈ విధంగా మనము బఫే ప్లేట్, మందం ప్లేట్, గ్రీన్ కలర్ సర్కిల్ ప్లేట్ తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మార్చుకుంటూ ఆల్టర్నేట్గా మార్చుకుంటూ మనము సింగిల్ ఆపరేటర్ కూడా సైడ్ బై సైడ్ పక్క పక్క డైలలో కూడా మనం ఈ మల్టీ కలర్ షీట్ తీసుకున్నాము. ఈ షీట్ తీసుకొని ఈ డై మధ్యలో పెట్టి గేర్ లాగి మనం కంపల్సరిగా 1-2 సెకండ్ ఆగితే మనకు బాగా ప్రెస్ అయ్యి హీట్ మీద బాగా నీట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్న మరి ఒక మోడల్ కూడా సేమ్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మీకు సైడ్ బై సైడ్ పక్క పక్కన ఉంటుంది. సో షీట్ పెట్టిన తర్వాత గేర్ లాగి కంపల్సరిగా 1-2-3-4 సెకండ్లు ఆగాలి. ఆగితే ఆ ప్రెస్ అయ్యి ఆ హీట్ మీద ప్లేట్ కరెక్ట్ షేప్ ఆకారం వస్తుంది. మరీ ఒక షీట్ తీసుకొని పక్క డైలో అంటే సర్కిల్ డై రౌండ్ డైలో మనము బఫే ప్లేట్ షీట్ పెడితే ఈ విధంగా 1-2 సెకండ్లు 3-4 సెకండ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టిన డైలో మన స్క్వైర్ డైలో స్క్వైర్ ప్లేట్ తయారవుతుంది. ఆ గేర్ని మనము 1-2 సెకండ్లు ఆగి తయారైన ప్లేట్ ఈ విధంగా బయటికి తీసి మనం ప్లేట్లు చూడండి. ఈ విధంగా స్క్వైర్ ప్లేట్లు ఈ డబుల్ డై మిషన్లో స్క్వైర్ ప్లేట్ చతురస్రకం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పక్క డైలో మనకు సర్కిల్ ప్లేట్, రౌండ్ ప్లేట్, బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆల్టర్నేట్గా మనము ఒక సింగిల్ పర్సన్ ఉండి మనం 1-2-3-4 సెకండ్ గ్యాప్లలో ఒక షీట్లు మార్చుకుంటూ షేప్లు ఆకలి డైల్లో మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. నిమిషానికి 10-15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు.
ప్రతి ప్లేట్ మీద ఖర్చులు అని పోను, రా మెటీరియల్ షీట్లు, ట్రాన్స్పోర్ట్ పవర్ బిల్ అని ఖర్చులు అని పోను, మనకు 10 పైసలు గ్యారంటీ మిగులుతుంది. సో స్క్వేర్ ప్లేట్ మీద 2-3 పైసలు లాభాలు ఎక్కువ, అధికంగా మోస్ట్ డిమాండ్ ఉంటుంది కాబట్టి దాని మీద 2-3 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవచ్చు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ డబల్ డై సైడ్ బై సైడ్, పక్కపక్క డైలకు 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ని మనం ఇంటి డొమెస్టిక్ కరెంటు కాకుండా కంపల్సరీగా మనము కేటగిరీ 2లో మనము మిషన్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. పాటించండి. మిషన్ నా దగ్గర కొనుక్కున్నా, ఇంకో చోట కొనుక్కున్నా, కంపల్సరీగా మీరు డొమెస్టిక్ కేటగిరీ 2, కమర్షియల్ కేటగిరీ 2లో ఫిట్ చేసుకోండి. దయచేసి ఇంటి కరెంటు వాడొద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ మిషన్లో మనము కేవలము బఫే ప్లేట్లు మార్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పల్సడే పదల ప్లేట్స్ అంటే సిట్టింగ్ గోల్డ్ కలరు ఈ ప్లేట్స్ అన్ని తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. దీంట్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేము. సో దీంట్లో ఎలాంటి జ్యూస్ కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనము రోజు మిషన్ తీసుకునే ఆపరేటర్ మీద 5,000 నుంచి 10,000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము ఎలాంటి ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు తయారు చేసుకోలేమని మరీ ఒకసారికి మీకు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ మిషన్లో మనం కేవలము గోల్డ్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ కానీ, సిల్వర్ కలర్ పల్చడి పతలా ప్లేట్స్ కానీ, వారి వారి ఏరియాల డిమాండ్ని బట్టి గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అయితే సిల్వర్ కలర్. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్క రోల్కు ఒక్కొక్క ప్లేట్ తయారవుతాయి. అట్ అ టైము 3 రోళ్ళు పెట్టుకుంటే 3 ప్లేట్లు, 4 రోళ్ళు పెట్టుకుంటే 4 ప్లేట్లు, 5 రోల్స్ పెట్టుకుంటే 5 ప్లేట్లు. తీసుకునే మిషన్ బట్టి ఈ షరతులు వర్తిస్తాయని గమనించండి. మనకు యావరేజ్